నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం గోవిందపల్లి గ్రామంలోని గ్రామస్థల భూ హక్కులను కాపాడాలని బీజేపీ నేతలు గ్రామస్థులు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణకు విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వారసత్వ సంపదగా వస్తున్న గోవిందపల్లి గ్రామ పొలాలను రైతులు వదులుకోవాలని రెవెన్యూ అధికారులు దండోరా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకుని గ్రామ రైతుల హక్కులను కాపాడి ఆ పొలాలకు పాస్బుక్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నమామి గంగే రాష్ట కన్వీనర్ మిడతల రమేష్, గోవిందపల్లికి చెందిన బీజేపీ నేత సాంబశివారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాకసిరి ఫణిరాజు, అశోక్ నాయుడులు ఉన్నారు. ఆ గ్రామంలో ఈనాం భూముల సమస్య కొత్తగా తలనొప్పిగా తయారైంది. ఆ గ్రామంలో ఉన్న భూములన్నీ కూడా 200 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసుకున్నట్టు అందరికీ ఆధారాలు ఉన్నాయి. 32 మంది రైతులు ఆ భూములు సాగు చేసుకుంటుంటే ఇప్పుడు వారసులు వచ్చారు. మీరు మన అనంతసాగర్ ఎంఆర్ఓ తహసీల్దారు గ్రామంలో దండరా వేయించడం జరిగింది. అది వీళ్ళని ఖాళీ చేయించ నూతన గ్రామాన్ని నిర్మించి నష్టపరిహారం ఇచ్చి ఏ ఫలాలైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో రికమెండ్ చేయించారని రెవెన్యూ వాళ్ళు తొందరపడి దండరా వేశారు. ఈ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాము. రికార్డ్స్ క్వాలిఫై చేసి ఆ గ్రామ రైతుల యొక్క హక్కులు కాపాడి ఆ భూములు తాత ముత్తాతల కాలం వంశపారంపర్యంగా గ్రామస్తులకే చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ని, జేసీ గారిని ఇద్దరిని మేము కోరడం జరిగింది. ఇవాళ మొత్తం మేము దరిదాపుగా 300 సంవత్సరాల పైగా ఆ గ్రామంలో నివాసం ఉంటున్నాం. అయితే మా గ్రామంలో రైతులు అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క పొలాన్ని అదేవిధంగా మేము ఉండేటువంటి ఊరిని కూడా ఖాళీ చేయమని చెప్పేసి ఉన్నపరంగా ఒక రెవెన్యూ తరఫున ఒక దండోరా వేయడం జరిగింది. అయితే మాకు వారసత్వ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు రెవెన్యూ అధికారులు కలవడం జరిగింది. కాకపోతే ఖచ్చితంగా రైతులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ విషయాన్ని మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా మా భూములను మా సొంతం చేయండి. మా యొక్క ఎన్నో సంవత్సరాలు అనుభవిస్తున్న ఈ భూములకి మాకు పట్టా కల్పించండి. మాకు అనుభవదారులుగానే కాదు పట్టాదారులు గుర్తించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం.